నామీద వ్యక్తిగత దాడి తమ్ముళ్ళు నా క్యారెక్టర్ మీకు ఎవరికి తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా మా మిస్సెస్ ఎప్పుడన్నా బయట వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీ రామారావు గారు డాక్టర్ గా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కడైనా ఆవిడ వచ్చి రాజకీయం చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారంటే ఏమనాలి వెళ్ళి ఉన్మాదనాల మీరు చాలా మంది అంటున్నారు మీరు చాలా గట్టిగా ఉంటారు ఏంటి మీరు కూడా కుంగిపోయారని కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి తిరుపతిలో అలిపిరిలో ఆ రోజు నేను తీవ్రవాదుల పైన పోరాడాను వాళ్ళు నా మీద 24 బాంబులు వేశారు క్లేమోర్ మా బాంబులు వేశారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు ఆ రోజు అప్పుడే నేను భయపడ్లా అలాంటి వాణ్ణి నిన్న నేను కూడా మనిషే ఒక భార్య యొక్క భర్తని ఒక కుటుంబంలో నేను ఒక భాగస్వామిని అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తిపైన నిందలేసినప్పుడు నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ గా రెస్పాండ్ కావడం అవసరం ఉందా లేదా మీరే ఆలోచించండి బాధపడడం కాదు మీ భార్యకు జరిగితే మీ తల్లికి జరిగితే మీ చెల్లెలకు జరిగితే మీరు బాధపడరా అని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఈరోజు నేను అంటే ఈరోజు మీరందరూ ఓట్లేసింది నాకు ప్రతిపక్షంలో పెట్టింది ఇలాంటి ఉన్మాదులతో నన్ను పోరాడమనా వాళ్ళంటే నేను పడమనా అందుకే ఆలోచించాను మైక్ ఇవ్వరు అసెంబ్లీలో మీరు చూశారు నేను లోపలికి వెళ్ళాను ఇది జరిగింది మైక్ ఇవ్వండి నేను ఒక ప్రకటన చేస్తాను అని అంటే ఆ కౌరవ సభలో నాకు మైక్ ఇవ్వాల ఆ రోజు నేను అనుకున్నాను ఈ కౌరవ సభలో మైక్ ఇవ్వలేదు ఇది గౌరవ సభ కాదు మళ్ళీ నేను గౌరవ సభ ఏర్పాటు చేసి ఆ సభకే వస్తా క్షేత్ర స్థాయిలోనే తేల్చుకుంటా ప్రజా కోర్టులోనే తేల్చుకుంటా ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా ఎవరు నాకు మైక్ ఇవ్వరో నేను చూస్తా నా ప్రజలతో మాట్లాడడానికి నాకు మైక్ ఎవరెవరో చూస్తా అందుకే మీ దగ్గరికి వచ్చా ఇన్ని ఇబ్బందులున్నా మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఇబ్బంది ఉంది మనసు చాలా బాధపడింది ఎప్పుడు నలభై ఏళ్ళుగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా ఎన్నో విషయాల్లో అధిగమించా ఇది జరిగిన తర్వాత నేను కూడా బాధపడ్డా అయినా కూడా మళ్ళా గుర్తొచ్చింది నేను బాధపడితే ప్రజలకు నష్టం జరుగుతుంది నేను ముందుకు పోవాలి తప్ప ఎనికి తిరిగి చూడకూడదనే ఉద్దేశంతోనే మళ్ళా మీ దగ్గరికి వచ్చా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్క ఆడబిడ్డ మీరు ఆలోచించాలి మీ వ్యక్తిత్వానికి లేకుంటే మిమ్మల్ని అవమానించగా మాట్లాడితే ఇప్పటికే రాజకీయాలంటే చాలా మందికి అసహ్యం వచ్చింది రాజకీయాలు నేరస్తులమయమైపోయినాయి ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తున్నారు ఏంటి ఎమ్మెల్యేల యొక్క ప్రతాపం ఏంటి వీళ్ళ అధికారం మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళకే కావాలా ఏది నేను ఎక్కడెక్కడో ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెస్తే దాంట్లో వీళ్ళకు వాటాలు కావాలి డబ్బులు కావాలి ఇక్కడ భూమి విలువలు పెరిగితే ఆ భూములన్నీ కబ్జా చేయాలి ఏమన్నా తెలుగు పేట్లో ఇసుక వస్తే ఆ ఇసుక అంతా సిండికేట్లు వీళ్ళు దూకొని వెళ్ళిపోవాలి ఏమనాలి అంటే ఎవరైనా మాట్లాడితే ఒక శాండ్ మాఫియా ఒక లిక్కర్ మాఫియా ఒక డ్రగ్ మాఫియా ఒక శాండిల్వుడ్ మాఫియా మైనింగ్ మాఫియాలుగా తయారై ఒక్కొక్కడు వందల కోట్లు సంపాదించి మొన్న ఒక పంచాయతీ మా నియోజకవర్గంలో రౌడీజం చేసి ఒక చిన్న కుప్ప మున్సిపాలిటీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి నేనేదో ఓడిపోయానంట ఈ లేదు పెద్ద మగాళ్ళు పుడింగులు ఏదో పొడి చేస్తారంట అంటే ఏమనాలి దీన్ని అంటే దొంగ ఓట్లు వేశారు దౌర్జన్యం చేశారు పట్టించాం రౌడీజం చేశారు అందుకే నేను అడుగుతున్నా ఇది ప్రజల వల్లనే అవుతుంది మీ వల్లనే అవుతుంది ఒక్కడి నేను ఒక్కడిని అనుకుంటే అయ్యేది కాదు ఒక తెలుగుదేశం పార్టీ అనుకుంటేనే కాదు భవిష్యత్తును కాపాడే బాధ్యత మీ భుజ స్కందాల పైన పెడుతున్నా
ఐదు కోట్ల మంది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరి కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతా ఉందో, ఒక మహనీయుడు పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. ఈరోజు కానీ ఈ పార్టీ లేకపోతే, నేను ఇక్కడికి రాకపోతే వీళ్ళు గ్రామాలకు కూడా రారు. ఇప్పుడిప్పుడు పరిగెత్తున్నారు. రాయల్ చెరువు తమాషా ఆడారు. మీరు చూసారా, మూడు రోజులు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుందంటే కొంతమంది గుట్ల మీదకి పరిగెత్తారు, కొంతమంది ఎక్కడ బతకాలో తెలియకుండా పోయారు. అది కానీ తెగిపోతే అక్కడి నుంచి నేరుగా సముద్రం వరకు ఎన్ని ఊర్లు కొట్టుకుపోయి ఉండేటో మనం ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు తెగిపోతాయి, వాటర్ మేనేజ్మెంట్ చేయరు. ఎవరైనా తెలివి రావాలైతే మామూలుగా ఎప్పటి నుంచో ఉంది, మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి చెరువులు. ఏం చేస్తాం, ఒక చైన్ ఆఫ్ చెరువులు ఉంటాయి, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఈ చెరువు నిండిపోతే ఇంకో చెరువులోకి వెళ్తాయి. అందుకనే ముందుగా ఆలోచించి నీళ్లు వదిలిపెట్టాలి. తక్కువ నీళ్లు పెడితే వచ్చినా కూడా క్వశ్చన్ గా ఉండి చెరువు తెగిపోదు. ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే ఎక్కువ నీళ్లు వస్తే ఒక చెరువు దిగితే కింద నుండి అన్ని చెరువులు తెగిపోతా వస్తాయి. అదే జరిగింది ఈరోజు. ఇది మానవ తప్పిదం. కరెక్ట్ గా ప్లాన్ చేస్తుంటే, నేను కూడా చెప్తున్నా ఎన్నో వచ్చాయి. నేను అక్కడే కూర్చొని రాత్రిలో కూడా కూర్చొని కలెక్టర్ని అందరినీ క్షేత్రస్థాయికి పంపించి నియంత్రణ చేశాం. అది ఆ రోజుకి ఈరోజు డిఫరెన్స్. మీకందరికీ కూడా స్వచ్ఛందంగా ఇంకా డబ్బులు ఇవ్వాల, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే వచ్చా. నేను వచ్చింది కూడా ఎవరైతే వరద బాధితులున్నారో అందరికీ సహాయం వచ్చే వరకు, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రాపర్ గా ఇచ్చే వరకు మీ తరపున నేను నిలబడతా, మీ తరపున పోరాడతా, న్యాయం జరిగే వరకు అండగా ఉంటా. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. తెలుగుదేశం పార్టీని బెదిరించాలను కూడా బెదిరించండి, కేసులు పెట్టాలని కూడా పెట్టండి, నేను చూస్తా. ప్రతి ఒక్క కేసు రిజిస్టర్ చేస్తా, రేపు రాబోయే సమీక్ష చేస్తా. నేను చెప్పా ముందుగానే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తానన్నా. ఆ ఎన్క్వైరీ చేసి ఏ కేసులు పెట్టారో, ఎవరెవరు పెట్టారో వాళ్ళకు కూడా సిచ్ బయటకు చేస్తా. ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళని కూడా వదిలిపెట్టను. ప్రజాస్వామ్యం ఇది, ఉన్మాదుల స్వామ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజల్ని, ఎవరైతే వరదల్లో ఇరుక్కున్నారో, వరదల చేత ఇబ్బంది పడ్డారో వాళ్ళని ఓదార్స్తా కానీ వెళ్ళి తన్ను ఓదార్చమని చెప్పని వింత నాటకాన్ని నిన్న నడిపారు ఆయన. సహజంగా వెళ్ళి మీకేం బాధలు ఉన్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా లేదా, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంటుందా లేదా అని చెప్పని అడిగి, ఒకవేళ ప్రభుత్వాన్ని చేసేటువంటి సహాయ చర్యల్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలని ఎత్తి చూపితే ప్రభుత్వం సరిచేసుకుంటానికి అవకాశం ఉంటుంది, దాన్ని చేయాలి. కానీ ఆయన వెళ్ళి ఏదైతే అక్కడ వరదలో ఇరుక్కున్నటువంటి ఆ ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా మామిడిని తిట్టారు, మామిడిని తిట్టారు, నేను మీకోసం భరిస్తున్నాను, నన్ను తిట్టారు. అసలు మీ ఆవిడిని తిట్టడం ఏంటి బాబు? అసలు మీ శ్రీమతి గారిని మేము తిట్టలేదు మూడు రోజు, తిట్టలేదు మూడు రోజు బాబు, మేము తిట్టలేదయ్యా, ఎందుకు అయ్యా అబద్ధాలని మేము పక్క మాట్లాడుతుంటే. అసెంబ్లీ అయిపోయింది, పార్టీ ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడు ఊరూరు ఆ వరదలు ఎవడ ఏదన్నా సామెతగా ఉంటుంది. ఇల్లు గాలి ఒకటేడుస్తుంటే అంట చుట్టకాల్చుకుంటా కూడా బయలుదేరాడంట చంద్రబాబు నాయుడు గారు. తంతు ఆ రకంగా ఉంది. ఓ పక్క ప్రజలేమో వరదల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతుంటే ఈయన వెళ్ళి మా ఆవిడని అన్నారు, మా ఆవిడని తిట్టారు. మా మీ ఆవిడని తిడుతుందంటే బాబు, మీ భార్య గారిని ఎవరిని తిట్టలేదా బాబు, మిమ్మల్ని అనలేదు మొర్రు అని చెప్తున్నాం కదా. నిన్ను తిడతాం కానీ మీ ఇంట్లో వాళ్ళని తిట్టాల్సిన కర్మ మాకేంటి బాబు? మా సంస్కారం ఉంది, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మాకు భార్యలు అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఉన్నారు, మేము ఎందుకు మాట్లాడతామయ్యా? మేము మనుషులమే కదా. మీరంటే కొన్ని దయాదక్షిణలు లేకుండా, మామంటే మామగారంటే మీకు జాలి దయా ఉండదు, తమ్ముడంటే
జాలీ దయ ఉండదు, బంధం ఉండదు, బంధుత్వం ఉండదు. బామర్దులంటే తోడులంటే ఎవరినైనా అవసరానికి వాడుకోవడం వదిలేయటం అనేది మీకు వెనతో పెట్టిన విద్య, మీ సహజ లక్షణం అది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ బంధాలకి ఆత్మీయులకి మెండుగా చోటిచ్చేటువంటి మనుషులు. ఇవాళ కుటుంబ సభ్యుల గురించి మీ భార్య గారి గురించి మేము మాట్లాడలేదయ్యా, మీ శ్రీమతి గారి గురించి మాట్లాడలేదు మొర్రు అని ఎన్నిసార్లు చెప్పినా ఈయన ఊరు ఊరు బలపం కట్టుకుని వాళ్ళ పక్క బాధల్లో ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో బురద ఉండి వాళ్ళ పొలం కొట్టుకుపోయి బాధల్లో ఉంటే ఈయన వెళ్ళి మా ఆవిడని తిట్టారు, మా భార్యని తిట్టారు, నన్ను ఓదార్చండి అని మాట్లాడతారు. అదొక్కటే కాకుండా శృతి మించి గాల్లో తిరుగుతాడు ఈ ముఖ్యమంత్రి, గాల్లో కలిసిపోతాడని మాట్లాడతాడు. భాషకి వయసుకు తగ్గట్టు మాటలు, 70 దాటామే, 80 పళ్ళు పడుతున్నామే, నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత నీచంగా మాట్లాడటం, అసూయ ద్వేషాలతో మాట్లాడటం, అసలు నిలువెల్ల తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఇవాళ చూస్తున్నాం. నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకమైన భాష, గాల్లో కలిసిపోతామని మాట్లాడతాను. నువ్వు మాత్రం 70 కాదు ఎన్నేళ్ళైనా కూడా బతికేస్తూ ఉంటావు. అదేదో సినిమాలో బద్రి అనేదో సినిమా ఉంది, అల్లు అర్జున్ గారు అనుకుంటా, ఆ సినిమాలో ఒకడు తగులుతాడు మనకి, చుల్బుల్ బాబా, బ్యాటింగ్ బాబా అని. ఒక 400 ఏళ్ళు బతికాడంటే ఒక 600 ఏళ్ళు బతుకుతా అంటాడు. నువ్వు 600 ఏళ్ళు 1000 ఏళ్ళు బతుకుతావు ఏంటి బాబు? ఇవన్న చుల్బుల్ బాబావా లేకపోతే బ్యాటింగ్ బాబా ఆ సినిమాలో లాగా ఎన్ని 100 ఏళ్ళు బతుకుతావు నువ్వు? ఈ రకమైన హేయంగా నీచంగా కనీసం సభ్య సమాజం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇదేంట్రా బాబు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం అనలేదు మొర్రు అని చెప్తుంటే ఈయన మా శ్రీమతి అన్నారు, నా భార్యని అన్నారు, మా ఆవిడని అన్నారని ఊరు ఊరు తిరుగుతాయంట్రా బాబు. అసలు వచ్చి పలకరించాలి కదా, పేదవాడిని పలకరించాలి, రైతులను పలకరించాలి, వరదల్లో దెబ్బతిన్నవాడిని పలకరించాలి, ఓదార్చాల్సింది పోయి ఈ స్వదేంట్రా బాబు మనకని చెప్పని ఆఖరి ఎంపటి తిరిగే కార్యకర్తలు కూడా ముఖం చిట్లుచ్చుకునే పరిస్థితి మనకి చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంత ఇన్నాళ్ళు మనం జీవించి 70 ఏళ్ళు పైబడి జీవించి 70 ఏళ్ళు వచ్చాక పైగా మాట్లాడుతున్నారు నా వయసు అంత లేదు ఈ ముఖ్యమంత్రి అనుభవం అని. వాస్తవమే కదా ఈ ముఖ్యమంత్రి నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి గారు వయసు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. వాస్తవమే మీ వయసు అంత లేదు, లేదా మీ అనుభవం అంత లేదు ముఖ్యమంత్రి గారి వయసు, నిజమే. ఎవరు కాదన్నారు? యువకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి తపంతో వచ్చారు. మీకులాగా కాదు కదా, మీరేం చేస్తారు? మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ తిరిగారు? మొత్తం మామూలుగా ఈదుకుంటూ వెళ్ళారేంటి? మొత్తం నదిలో వెళ్ళిపోయి ఆ నదిలో ఈదుకుంటూ వెళ్ళారేంటి? నిన్న చూసాం మన సోకు, మోకాళ్ళలో మొత్తం నీ చుట్టూ ఉన్నవాళ్ళు మోకాళ్ళలో నీళ్ళు లేవు, మోకాళ్ళ కన్నా కింద ఉన్న నీళ్ళు, మీరేమో పడవలో దానికి జాకెట్టు గీకెట్టు ఏంటి అసలు ఇది? నవ్వుతారని కూడా లేకుండా లైఫ్ జాకెట్ వేసుకుని పడవలో వెళ్తే మామూలుగా ఎక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు మోకాళ్ళలో నీళ్ళలో ఉన్నారు. ఆ ఊళ్ళో మనం వెళ్ళినప్పుడేమో హెలికాప్టర్లో వెళ్తా, మేత మేస్తా, గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటా, తినేసేసి వరదల్లో చూసాం మనం. అది మన బాణి. కొన్ని మీరు వరదలు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదల్లో ఈదుకెళ్ళారా? ఊరు ఊరు ఈదుకుంటూ వెళ్ళారా అంట? ఏం భాష, ఏం మాట్లాడుతున్నాం? ఆ రోజేమో హెలికాప్టర్లో గిన్నెలు గిన్నెలు టిఫిన్లు లాగిస్తా తిరిగి వరద చూస్తున్నావా, వరదలో బాధలు చూస్తున్నావా, మునిగిపోయిన ఇళ్ళ చూసావా, పొలాలు చూసావా?